హాయ్ అండి, మనం తిరుపతి వెళ్ళేటప్పుడు చాలామందికి 300 దర్శనం తెలుసు. ఆన్లైన్ వర్చువల్ సేవా టికెట్ కూడా ఒకటి ఉంటుంది, అది ఏ విధంగా బుక్ చేసుకోవాలో చాలామందికి తెలియదు బుక్ చేయడం, దానివల్ల చాలామంది వెనుకబడతారు. సో సులభంగా మీకు టికెట్ దొరకడానికి నేను బుక్ చేస్తే ఎలా బుక్ చేయాలో చూపెడుతున్నాను. సో ముందుగా తిరుపతి బాలాజీ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటుంది. యూజర్ ఐడి పాస్వర్డ్ మీకు లేకపోతే కనుక ఎలా క్రియేట్ చేయాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు మన యూజర్ ఐడి పాస్వర్డ్తో మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా లాగిన్ అయ్యాం. ఇక్కడ మనకు వర్చువల్ సేవ, ఇది సేవ అనేమో వర్చువల్ సేవ, ఆన్లైన్ సేవ, వర్చువల్ పార్టిసిపేషన్, అది ఇక్కడ శ్రీవారి టెంపుల్, ఇది క్లిక్ చేసుకోవాలి శ్రీవారి టెంపుల్. తర్వాత హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ ద ఇన్స్ట్రక్షన్ క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూకి వెళ్తే ఇక్కడ సేవ ఎలాంటి రకాల సేవలు ఉన్నాయి, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఉంజల సేవ, సహస్ర దీపాలంకరణ, శ్రీవారి కళ్యాణోత్సవం. సో నేను సహస్ర దీపాలంకరణ సేవ సెలెక్ట్ చేసుకున్నాను. సో 30వ తేదీన ఆన్లైన్లో సేవ, ఇది ఏంటి 30వ తేదీన ఆన్లైన్లో చూస్తాం. డైరెక్ట్ దర్శనం అనేది ఎప్పుడు ఉంటుంది అంటే మనం తిరుపతికి వెళ్ళి దేవుని దర్శించుకోవడం అనేది ఇక్కడ ఎప్పుడు అవైలబిలిటీ ఉందో చూపెడుతుంది. సో క్లిక్ చేయరు ఇక్కడ కొడితే డిసెంబర్ కోట ఇంకా రిలీజ్ కాలేదు, అంటే డిసెంబర్ కోట నవంబర్ ఫాదర్ నాడు 10 గంటలకు రిలీజ్ అవుతుంది. కాబట్టి మనం ఇప్పుడు ఈ పేమెంట్ కట్టేసి ఆన్లైన్ సేవ బుక్ చేసుకున్న తర్వాత డిసెంబర్ కోట రిలీజ్ కాగానే ఆ డేట్ మనం ఇప్పుడు ఏ రోజు దర్శనం కావాలో ఆ రోజు బుక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు అవైలబిలిటీ లేదు కాబట్టి మనం ఓన్లీ ఆన్లైన్ సేవ మాత్రమే బుక్ చేసుకున్నాం. 30వ తేదీన ఆన్లైన్ సేవ ఒక్కరికి 500 చొప్పున, ఇద్దరికి మాత్రమే అలా ఉంటుంది. ఇద్దరు చేసి కంటిన్యూస్ వెళ్ళేసాక ఇక్కడ పిలిగ్రిమ్ డీటెయిల్స్ అడుగుతుంది. పిలిగ్రిమ్ డీటెయిల్స్ ఎగ్జాంపుల్ పిలిగ్రిమ్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ ఆధార్ కార్డ్, మనకు ఐడి ప్రూఫ్స్ ఏదంటే ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్, పాస్పోర్ట్ ఏదైనా ఎంటర్ చేసుకోవచ్చు. సో గోత్రం, మనం గోత్రం తెలియకపోతే ఏదో ఒక గోత్రం పెట్టుకోవచ్చు. మనం గోత్రం అయినా ఉంటే ఇప్పుడు నా గోత్రం వేరే ఉంది, సో నాది ఎన్ని చెట్ల మిత్రం కులం ఉంటుంది, నా గోత్రం తెలిస్తే సో గోత్రం తెలియనప్పుడు మీకు తెలిసిన గోత్రం పెట్టుకోండి. మెయిల్ ఐడి, మీకు మెయిల్ ఐడి ఉంటుంది కాబట్టి ఎలాగో మెయిల్ ఐడి పెట్టుకోవచ్చు. ఓకే, మొబైల్ నెంబర్ మీ పర్సన్కి, మొబైల్ నెంబర్ మీదే ఉండేలా చూసుకోండి, ఎందుకంటే రూమ్స్ బుక్ చేయడానికి ఇట్లా ఈ నెంబర్ కంపల్సరీ అవసరం పడుతుంది లాగిన్ కావడానికి. సో మన నెంబర్ ఉండేలా చూసుకోండి, ఏదో నెంబర్ కాకుండా మొబైల్ నెంబర్ కరెక్ట్గా ఉండేలా చూసుకోండి. మొబైల్ నెంబర్తోనే లాగిన్ అవుతుంటుంది ఎక్కువగా. ఓకే ఓకేనండి, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ రమేష్ని ఆదరించండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు నెక్స్ట్ కంటిన్యూకి వెళ్తున్నాను. కంటిన్యూకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు పేమెంట్ అడుగుతుంది. సో ఇక్కడ ఏమైంది, సహస్ర దీపాలంకరణ సేవ మనం 30వ తేదీన బుక్ చేసుకున్నాము. సో ఎవరెవరి డీటెయిల్స్, పి భాస్కర్ మనోహర్ ఇద్దరు పేర్లు ఉన్నాయి. సో మనం పేమెంట్ గేట్వే ఏ విధంగా కడుతుంది, ఫెడరల్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి ఏదైనా తీసుకోవచ్చు మనం. ఓకే, నేను హెచ్డిఎఫ్సి తీసుకున్నాను మన లోకల్ బ్యాంక్. నెక్స్ట్ పేనౌ. సో పేనౌ అన్న తర్వాత ప్రాసెస్ అవుతుందండి. హాయ్ అండి, మీకు ఎలాంటి తిరుపతి ఇన్స్ట్రక్షన్ కానీ ఎలాంటి బుక్ చేయాలన్నా మీకు మీ రమేష్ అందుబాటులో ఉంటాడు, దయచేసి ఫాలో అవుతుండండి. తర్వాత మనము కార్డ్స్ ద్వారా వాడుకోవచ్చు, నెట్ బ్యాంకింగ్ ద్వారా వాడుకోవచ్చు. సో నేను నెట్ బ్యాంకింగ్ ద్వారా ఎక్కువ యూజ్ చేస్తానండి, బట్ ఆల్రెడీ నేను వీడియో చేస్తున్నాను కాబట్టి ఓకే నెట్ బ్యాంకింగ్ వాడతానండి. ఓకే, నాకు నెట్ బ్యాంకింగ్ ఉంది కాబట్టి నెట్ బ్యాంకింగ్ వాడతాను. సో అటు సెలెక్ట్ బ్యాంక్, ఓకే పే నౌ. సో కన్ఫర్మ్. సో ఏముంది, అమౌంట్ టు సర్వీస్ ఛార్జ్ చేస్తున్నాడు నెట్ బ్యాంకింగ్ అయితే. సో మనం బ్యాక్ వెళ్దాం అనుకో, ఎగ్జాంపుల్ కార్డు ద్వారా ఏమైనా పేమెంట్ తక్కువ ఉందో చూసుకుందాం. బ్యాక్ టు హోమ్, అమౌంట్ మొత్తం వెళ్ళిపోయిందన్న.